శ్రీ గణేశాయ నమః. ఈ వీడియోలో మనము పంచయజ్ఞముల గురించి తెలుసుకుందాము. ముందుగా పంచయజ్ఞములు అంటే ఐదు యజ్ఞాలు అని చెప్పి అర్థము. ఈ ఐదు యజ్ఞాలు వచ్చేసి దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం మరియు భూతయజ్ఞం. ముందుగా దేవయజ్ఞం అనగా దేవతల యొక్క ప్రీతికే యజ్ఞం చేయడం, అనగా హోమం చేయడం. రెండవది పితృయజ్ఞం అంటే గతించిన పితృదేవతలకి తర్పణాలు మరియు పిండ ప్రదానాలు చేయడం. మరియు మూడవది మనుష్యయజ్ఞం అనగా ఇంటికి వచ్చిన అతిథులని గౌరవించి వారికి భోజనం పెట్టడం. నాలుగవది బ్రహ్మయజ్ఞం అనగా నాలుగు వేదాలని పఠించడం. మనం ఈ నాలుగు వేదాలని పఠించలేం కాబట్టి మన మహర్షులు మనకి తెలిపిన రామాయణ, మహాభారతాలు, భాగవతాలు, భగవద్గీత లాంటి మహాగ్రంథాలని పఠించాలి, కనీసం రోజుకి ఒక పేజీ అయినా. మరియు ఐదవది భూతయజ్ఞం అనగా పశుపక్ష్యాదులకి, జీవులకి ఆహారం పెట్టడం. జై గురుదేవదత్త.